పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మన దేవతలకు కానుకలు సమర్పించి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది మేడారం జాతర. మేడారానికి ఇంతటి ప్రాశస్తం ఎందుకు దక్కింది? శ్రీ సమ్మక్క సారలక్క వన దేవతల చరిత్రపై ప్రత్యేక కథనం సిటీ న్యూస్ లో. తురగలమద్దుకుంట హనుమంతులపేట పెద్ద కళ్ళ గ్రామాల్లో గద్దెలపై ప్రతిష్ఠించబడిన శ్రీ సమ్మక్క దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్ద సంఖ్యలో భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేలి రైతులు పెస్టిసైడ్స్ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచన. మేడారం జాతరకు వెళ్లే భక్తులతో కోలాహలంగా మారిన పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ 288 ట్రిప్పుల్లో 13,150 మంది భక్తులను మేడారం జాతరకు తరలించామన్న కోర్ట్ల డిపో మేనేజర్ విజయ మాధురి. పెద్దపల్లిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పోస్టర్ ఆవిష్కరణ. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్. బసంత్ నగర్ టోల్గేట్ సమీపంలో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం. పెద్దపల్లి పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మృతి. హనుమంతులపేట గ్రామంలో బుధవారం సాయంత్రం మేడారం కోయ పూజలచే గద్దెపై ప్రతిష్ఠించబడిన శ్రీ సారలమ్మ దేవతను దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు. తురగలమద్దుగుంటలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల వాటర్ ప్యాకెట్ల పంపిణీ.